ఈ మధ్య కాలంలో ప్రమాదాలు అధికంగా జరగడంతో అటు పోలీసులు ఇటు ఆర్టీఓ అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. హెల్మెట్ లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రేక్ రేసులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. గత వారం రోజులుగా అనేక ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని మద్యం సేవించి వచ్చిన వారిపై కేసులు పెడుతూ వాహనాలను సీజ్ చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మీడియాకు తెలియజేశారు. మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అలాగే మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. మేము ఒకటే కాకుండా అన్ని స్టేషన్లలోనూ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా లాస్ట్ వీక్ కూడా చేసాము. లాస్ట్ వీక్ ఇద్దరు నాలుగు కేసులు రాసాము. ఇందులో ఒక మూడు కేసులు ఫైన్ కట్టేసి వచ్చారు. ఒక కేసు మూడు రోజులు ఇంప్రిజన్మెంట్ కూడా పడింది వాళ్ళకు. సో అందులో భాగంగా ఈరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక మూడు కేసులు రాసాము. వీటిని మనం మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాము. అక్కడ ప్రాసిక్యూషన్కి వాళ్ళు లాంచ్ చేస్తారు. దీని తర్వాత ఇంకా వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఇంప్రిజన్మెంట్ వేస్తారు. చూడండి.